హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సజీవ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను, హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఏముందండి, ఫంక్షన్లే ఫంక్షన్లు, బాగా ఫంక్షన్లు జరుగుతున్నాయి, మేము వెళ్తున్నాము. సో అవి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మా సిస్టర్ నేను రెడీ అయిపోయాము. ఏం ఫంక్షన్ అయ్యిందా అనుకుంటున్నారా? పిల్లలది పంచల ఫంక్షన్ అండి. సో పంచల ఫంక్షన్ ఎవరిది అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలది. సో దానికోసం అయితే మేము రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం. మా సిస్టర్ నేను, మా ఫ్రెండ్ అంటే మా అక్కకి ఫ్రెండ్, నాకు ఫ్రెండ్ అండి. ఆల్రెడీ నన్ను బిఫోర్ బ్లాగ్స్ లో చూసుంటే మా 10th క్లాస్మేట్స్ అందరం ఒకేసారి మీట్ అయ్యామని చెప్పాను కదా, ఆ టైంలో చూపించాను ఆల్రెడీ. సో ఫ్రెండ్స్ అందరం కూడా చెప్పాను కదా, మా సిస్టర్ ఫ్రెండ్, మా ఫ్రెండ్స్ ఒకటే అని. ఇక ఫంక్షన్ అయితే మార్నింగ్ 10 స్టార్ట్ అయ్యింది. బట్ మనకి ఆ టైంకి కుదరదు కదా, మనం ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వెళ్తాం. సో రెడీ అయిపోయాము. మేమైతే ఇలా రెడీ అయ్యాము. ఇదిగోండి నా శారీ అండ్ మా సిస్టర్ శారీ లుక్ అయితే ఇది. ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం. అందరం ఒకేసారి అక్కడ మీట్ అయ్యామన్నమాట. మీట్ అయ్యి లోపలికి వెళ్తున్నాం. చూసారు కదా ఫంక్షన్ హాల్ ఎంత బాగుందో, చాలా బాగుందండి ఫంక్షన్ హాల్ అయితే. ఎక్సలెంట్ ప్లేస్, పక్కన కానీ ఆ లోపల కానీ ఎంట్రన్స్ లో కానీ అంతా ఎక్సలెంట్గా ఉందన్నమాట ఏసీ ఫంక్షన్ హాల్. సో ఈ టైంలో సమ్మర్లో మనకి ఇలాంటి ఏసీ ఫంక్షన్స్ హాల్సే కదా కావాల్సింది. అందులో ఇక ఫంక్షన్స్ కూడా April 15 లోపే కదండి ఉన్నాయి. సో మనకి ఉన్న ఫంక్షన్స్ అన్ని ఒక్కొక్కరు పిలుస్తా ఉండే మనం ఇలా వెళ్ళిపోతా ఉన్నాం. పెద్దగా బ్లాగ్స్ ఏం షూట్ చేయట్లేదు. ఇలా మెయిన్ అకేషన్స్ ఏమన్నా ఉంటే మాత్రమే షూట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు అంత టైం దొరకట్లేదు. బ్లాగ్స్ పోస్ట్ చేయడం కూడా చాలా టైం పట్టేస్తుంది అనమాట. ఇప్పుడైతే మేము లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇది వీళ్ళది 3rd ఈవెంట్ అండి. మార్నింగ్ 10 స్టార్ట్ అయింది కదా, మేము వచ్చేసరికి 1:00 అవుతుంది దగ్గర దగ్గర. సో 1:00 లోపు ఎన్ని మేనేజ్ చేయగలంటే ఒక 3 ఈవెంట్స్ కంప్లీట్ అయినాయి. 3rd ఈవెంట్ అన్నారు, ఇంక ఇదే ఫైనల్ ఈవెంట్ అన్నమాట. మనం ఎప్పుడు అంతే కదా, లాస్ట్ లో వెళ్ళి కనబడతాము ఎప్పుడైనా అంతే, అండ్ లేట్ లేట్ గానే ఉంటాము అన్నిట్లో. సో ఫస్ట్ అయితే మేము వచ్చేసాము. ఇదిగోండి మా ఫ్రెండ్ విజ్జి అన్నాను కదా, ఆల్రెడీ చెప్పాను అంటే బిఫోర్ బ్లాగ్స్ లో. సో ఇదే విజ్జి వాళ్ళ పిల్లలు. ఇంకా ఇది ఫంక్షన్, ఒకేసారి ఇద్దరికి పంచల ఫంక్షన్ అయితే చేసేస్తున్నారు. దీనికి కూడా సర్టెన్ ఏజ్ అని ఉంటుందండి, ఆ ఏజ్ లో చేస్తారు. ఇద్దరికి కరెక్ట్ ఏజ్ వచ్చే టైంకి ఇలా చక్కగా పంచల ఫంక్షన్ అన్ని పెట్టుకుంటారు. కొంతమంది కుదురుతుంది, కొంతమంది కుదరకపోవచ్చు. ఇలా ఒకేసారి అయితే పనుల పని అయిపోతాయి. బట్ సింగిల్ సింగిల్ గా అంటే చాలా మనకి బర్డెనేనండి, అన్నిటికీ బర్డెన్ అయిపోతుంది. ఒకేసారి అయిపోవాలి ఏదైనా అన్నట్టు. ఇలా అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ కాదు, ఎండింగ్ వచ్చేసింది అనమాట. కొంచెం కొత్తగా డిఫరెంట్ గా ఇప్పుడు అందరు ఇలా చేస్తున్నారు కదండి ఫంక్షన్స్ అంటే. అండ్ నేను చూసిన ఫంక్షన్స్ లో ఇది కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ముందు సోల్జర్స్ టైప్ లో అంటే బట్టలు లాగా ఇలా ముందుకు వెళ్తున్నారు కదా, అక్కడ కొంచెం ఫాగ్, ఐ మీన్ పొగ లాంటిది ఒకటి అరేంజ్ చేస్తారు కంపల్సరిగా. వీళ్ళు అలా చేయకుండా ఇలా మనుషుల్ని పెట్టి చక్కగా ముందుకి పోనిస్తూ వాళ్ళని తీసుకెళ్తున్నారనమాట. అందులో అన్నీ ఉన్నాయండి డాన్సులు. అంటే మేము వచ్చిన 3rd ఈవెంట్లోనే చాలా చూసాము, అండ్ బిఫోర్ 2 ఈవెంట్స్ కూడా చాలా బాగా చేశారు. నా వాయిస్ అయితే చేంజ్ అయిందని చెప్పాను కదా, అదైతే స్కిప్ చేసేయండి. వాయిస్ని మాత్రం బాగోకపోతే నేనేం చేయలేను. అండ్ ఇక్కడైతే జనాభా ఇంతమంది వచ్చారని చెప్పి చూపించడానికి ఊరికి ఒక చిన్న క్లిప్ అయితే తీస్తున్నానమాట. సో మా ఫ్రెండ్స్ మేము ఎంతమంది వచ్చాము కూడా చూపించాం. ఇదిగోండి మెయిన్ క్యాండిడేట్ వాళ్ళ మదర్ అయితే వచ్చేసింది. ఒకసారి అందరినీ పలకరిస్తా ఉంటది కదండి, వచ్చిన వాళ్ళు అందరినీ చక్కగా రిసీవ్ చేసుకుని అందరితో మాట్లాడడం పలకరించడం లాంటివి బాగానే చేసుకున్నారు. ఇంకా ఇలాంటి కంపల్సరీగా ఉండాలండి, వచ్చిన వాళ్ళందరినీ పలకరింపు అనేది మెయిన్, మనకి ఇంపార్టెంట్ ఏ ఫంక్షన్ లో అయినా. లేదు అంటే పలకరింపులు సరిగా లేకపోయినా, రిసీవింగ్ సరిగా లేకపోయినా అక్కడ ఎవరు సరిగా ఉండలేరనమాట. బట్ ఇదైతే అందరిని చక్కగా అందరిని కవర్ చేస్తుంది అనమాట. సో నేనైతే ఇక సిట్టింగ్ పొజిషన్ లోకి వచ్చేసాము. చైర్స్ ఖాళీగా ఉన్నాయి, ప్లస్ రాగానే భోజనం చేయలేము కదండి, కొంచెం కూర్చుంటాం కదా కబుర్లు చెప్పుకుంటూ. నేనైతే మధ్యలో కూర్చొని అటు కొంతమందిని ఇటు కొంతమందిని కవర్ చేసేస్తున్నాను అనమాట. అటు ఇటు కాకుండా మధ్యలో కూర్చున్నాను, అటు ఫ్రంట్ కూర్చున్నా ఇటు లాస్ట్ లో కూర్చున్నా సరిపోయేది. బట్ మనకి ప్లేసెస్ అలా కలిసి వస్తాయి అనమాట. సో ఇంకా ఇక్కడ కూర్చొని భోజనాలు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అండి. బట్ రాగానే కొంచెం కబుర్లు చెప్పుకుంటాం కదా అందరం ఒకేసారి కలిసినప్పుడు. ఎక్కువసేపు కూడా మేమేం ఉండలేదండి, ఉన్నంత వరకు ఫంక్షన్స్ వచ్చామా, అటెండ్ అయ్యామా, మా గోల్ మేము చేసుకున్నామా, అందరం మీట్ అయ్యామా, కొంచెం మాట్లాడుకున్నామా, అలా చేసుకుని వచ్చేస్తాం. మా సిస్టర్ వాళ్ళ బెస్టీ అండి స్కూల్లో, ఆల్రెడీ చెప్పాను, తనే మా సిస్టర్ వాళ్ళ బాగా బెస్టీ అనమాట. ఇంకా చెప్పాలంటే ఇంకా మేమైతే అక్కడ నుంచి మూవ్ అవుతున్నాం లంచ్ సెక్షన్ కి. సో లంచ్కి వెళ్తున్నామని చెప్పడానికి అయితే చెప్పాం, ఇదిగోండి వచ్చేసింది.
హాయ్ అంటూ బాయ్ అంటూ వస్తుంది. ఇంకా అంటే ఫంక్షన్ హడావుళ్ళు ఉంటారు కదండి, ఆ హడావుళ్ళు అన్నప్పుడు అందరినీ మెయింటైన్ చేయడం చాలా టఫే. బట్ వచ్చింది ఒక చిన్న పిక్ కూడా తీసుకున్నాము. తీసుకున్నప్పుడు నేనైతే వీడియో ఆన్ చేసాను అనమాట. అందరం ఒకటే బ్యాచ్ కదా, అంటే వీడియో క్లిప్లు అయితే మనకి ఇలా వ్లాగ్స్కి పనికొస్తాయని చెప్పి ముందు నేను వీడియోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఫొటోస్ కన్నా కూడా. ఇక ఫైనల్గా వాళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు. ఇంకా ఫోటోలు దిగుతుంటే ఒక్కొక్క పిక్ తీయడం, చిన్న చిన్న వీడియో తీయడం, అండ్ వెనకాల డెకరేషన్ చూసారు కదండి ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, అంతా బాగుంది. ఈవెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయి వచ్చినాయి కదా, మాకెందుకు ఇక్కడ కొంచెం సింపుల్గా ఉందా ఏంటా అనిపించింది. బట్ అదే టైంలో అనుకున్నాం ఇక్కడ డ్యాన్సులు వేస్తే బాగుండు అని. మనం అనక్కర్లేదండి, ఆల్రెడీ వాళ్ళకి ఈవెంట్స్ అంటేనే అంత వాళ్ళందరూ అన్ని ఆలోచించే వాళ్ళే కదా. వాళ్ళు ఆల్రెడీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు, మేమే అనుకున్నాం పెట్టచ్చేమో బాగుండేదేమో అని. బట్ ఎనీవే అక్కడ ఆల్రెడీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇవన్నీ ముందు నుంచి చేస్తున్నారండి, మేమున్న టైంలో మేము అబ్జర్వ్ చేసిందే చెప్తున్నానమాట. సో ఇలాంటి ఈవెంట్స్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయని చెప్పడానికి, ఇలాంటి వ్లాగ్ షూట్ చేస్తూ మీ అందరికీ యూజ్ఫుల్ కూడా అవుతుంది అని చెప్పి నేను ఇది పెడుతున్నాను అనమాట. ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. చూసారు కదా డాన్సర్స్ కూడా ఎరగదీస్తున్నారు పిల్లలు. ఒక పక్కన దానికి యాంకర్లు, అలాగే డాన్స్కి కొరియోగ్రాఫర్లు అందరూ ఉన్నారండి. ఇంక ఇవన్నీ కామన్ కదా, ఏ ఫంక్షన్స్ అయినా ఇలాంటివి ఉంటే పర్ఫెక్ట్గా పక్క ప్లాన్గా జరుగుతాయి. అందుకని వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తూ ఉండాలి అనమాట ఫంక్షన్స్ అన్నప్పుడు. కానీ ఫంక్షన్స్ అంటే అండి వాచ్ పోతుంది ఎవరికైనా మనీ వైజ్. ఈ రోజుల్లో ఫంక్షన్స్ అంటే ఇంతే కదా మరి. ఇక ఫైనల్లీ వచ్చినందుకు మరి గిఫ్ట్లు కూడా ఇవ్వాలి కదా. అలా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఇలా వెళ్తూ చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాం. అలాగే నాకు ఇక్కడ లంచ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వీడియో అయితే మిస్ అయిపోయిందండి. సో లంచ్ కూడా ఎక్సలెంట్గా ఉంది, అంటే ఫుడ్ వైజ్ బాగుందనమాట. నేను చెప్పాను